ఈ వార్తలు మీరు వినే ఉంటారు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఒక్కసారి యుఏఈ వెళ్ళారు ఈయన పదే పదే ఎందుకు ఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి వెళుతూ ఉంటారు అంటే మీరు హిస్టోరీని చూశారనుకోండి రెండు వేల పదిహేనులో మొదలైంది మీకు రెండు వేల పదిహేనులో మీరు గమనించారనుకోండి మోదీ గారు యుఏఈ వెళ్ళినప్పుడు ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్గా అందరూ చెప్పుకున్నారు ఎందుకు ముప్పై నాలుగేళ్ల తరువాత మన దేశ ప్రధాని యుఏఈ వెళ్ళడం అంటే థర్టీ ఫోర్ ఇయర్స్లో ఏ ఒక ప్రధానమంత్రి కూడా యుఏ వెళ్ళలేదండి మరి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనబడే దేశము మనకు ఎంత ముఖ్యమో అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి చాలా ఇంపార్టెంట్ అయిన ఒక కంట్రీ దీన్ని ఎలా చెప్పాలంటే భారత్ రాముడు అంటే ఫ్రాన్స్ లక్ష్మణుడు అంటే యూఏఈ ఎవరు అంటే ఒక సుగ్రీవుడు అనాలా హనుమంతుడు అనాలా అంటే భారత్కి ఎప్పుడైతే ఒక సమస్య వస్తుందో ఎలాగైతే రష్యా వాళ్ళు మనతో నిలబడతారో యుఏఈ కూడా సరిగ్గా అలాంటి ఒక దేశం అంటే మనల్ని వాళ్ళు ఒక గురువులా చూస్తారు ఇప్పుడు చూడండి మీకు ఇజ్రాయేల్కిను హమాస్ మధ్య యుద్ధం జరుగుతుంది మీకు యూఏఈ యొక్క ఫారిన్ మినిస్టర్ జైశంకర్ గారిని అడుగుతున్నారు అడ్వైస్ ఇప్పుడు మేము ఎలాగ ఇష్యూని చూడాలి అంటే మీరు ఈ యుద్ధములో పాలు పంచుకోకండి ఏం జరిగినా కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా మీరు మాట్లాడకండి మరి మేము ఒక ఇస్లామిక్ దేశము కదా మరి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ వాళ్ళు ఇవాళ మా ఓటు ఎందుకంటే వీళ్ళు ఆల్ ఇంపార్టెంట్ అండి మీకు ఓఐసిలో కూడా మీకు యుఏఈ అంటే ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది మరి మీ వైఖరి ఏంటి మీ ఫారిన్ పాలసీ ఏంటంటే మా ముస్లిం బ్రదర్హుడ్లో ఉండే కంట్రీస్ అడిగినప్పుడు మేము ఏం చెప్పాలి అంటే అక్టోబర్ ఏడవ తారీఖు జరిగింది ఒక తీవ్రవాద దాడిగా మనము గుర్తించాము అనుకోండి మనము ఆటోమేటిక్గా యాంటీ టెర్రరిజం గురించి మాట్లాడాలి అని చెప్పి మీరు చెప్పండి అని మన జయశంకర్ గారు జయశంకర్ గారు మన దేశానికి ఒక వరం అండి ఒక అసర్ట్ ఈయన ఉండడం వలన ఎన్ని సమస్యల నుంచి మనం బయటపడుతున్నాము అంటే ఇవాళ యుఏఈతో కూడా ఈయన ఇదే మాట్లాడాడు మీరు ఇజ్రేల్ హమాస్ యుద్ధములో ఎక్కడా కూడా ఒక మిడిల్ మ్యాన్ పాత్ర అనేది పోషించకండి ఖతార్ ఉన్నారు అలాగే సౌదీ అరేబియా వాళ్ళు చూసుకుంటారు మీరు ఇన్వాల్వ్ అవ్వకండి ఎందుకు ఈయన ఇలా చెప్పాడు అంటే చూడండి రెండు వేల పదిహేను వరకు కూడా యుఏఈకిను ఇజ్రాయేల్ మధ్య బద్ద శత్రుత్వం ఉందండి సో వీళ్ళ మధ్య ఈ సఖ్యత ఈ స్నేహాన్ని కుదిర్చింది మోదీ గారు మీరు ఎవరైనా దుబాయ్ వెళ్ళారు అనుకోండి అక్కడ వాళ్ళ మెన్యూలో అంటే ఏంటి మీకు యుఏఈ మెన్యూలో ఇజ్రాయెల్కి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి అంతలాంటి ఒక ఫ్రెండ్షిప్ ఇవాళ యుఏఈ అఫీషియల్ వెబ్సైట్స్ వేట్లోకైనా వెళ్ళండి వాళ్ళ యొక్క ఆఫీసుల్లో ఉన్న సిస్టమ్స్ హార్డ్వేర్ అనండి సాఫ్ట్వేర్ అనండి వీటిని అంతా కూడా ఎవరు ప్రొవైడ్ చేశారు అంటే టెక్నాలజీ సపోర్ట్ అనేది ఇజ్రాయెల్ వాళ్ళే ఇచ్చారు అంటే యుఏఈని ఒక పర్ఫెక్ట్ కంట్రీగా చూడాలని చెప్పి మనం అనుకున్నాం కాబట్టే మీకు నరేంద్ర మోదీ గారు పదే పదే యుఏఈ వెళుతూ ఉంటారు సో ఇవాళ ఈయన వెళ్ళిన అకేషన్ ఏమిటి మీకు బ్యాబ్స్ యొక్క మందిర్ అంటే బోసన్ వాసి బోసన్ అనేది మీకు ఉత్తరప్రదేశ్లో ఒక ఊరండి సో బోసన్ వాసి శ్రీ అక్షర్ మీకు స్వామినారాయణ్ సంస్థాన్ వీళ్ళకి సంబంధించిన ఒక ఆలయం సో దీనికి అంకురార్పణ రెండు వేల పదిహేనులో జరిగింది మీకు ఇవాళ ఇనాగరేషన్ కోసం మోదీ గారు అక్కడికి వెళ్ళారు ఇండియన్ డయాస్పోరా వాళ్ళు మీకు బ్రహ్మరథం పట్టారు దేశము ఎటో వెళుతుందండి దూసుకుపోతుంది ఈ టైంలో మనం ఇక్కడ అబుదాబీలో ఇలాంటి ఒక హిందూ మందిర్ని కట్టడము అనేది చాలా చాలా గొప్ప విషయం అని చెప్పి వాళ్ళు కూడా ఆనందించారు మరి ఇక్కడతో ఈ వ్యవహారం అయిపోయిందా ఇది ఒక మామూలు న్యూస్ రిపోర్ట్గా మీరు చూడొచ్చు డీప్ అనాలిసిస్లోకి వెళ్ళారు అనుకోండి ఇప్పుడు మనము రష్యన్ ఆయిల్స్ కొనాలండి రష్యా వాళ్ళు చాలా గొప్ప ఆఫర్ ఇచ్చారు డిస్కౌంటెడ్ ఆయిల్స్ అన్నారు మరి మనం పేమెంట్ చెయ్యాలి అనుకోండి పెట్రోల్ డాలర్ లేదు స్విఫ్ట్ సిస్టమ్ అనేది లేదు ఎలా కొనాలి పేమెంట్ ఎలా చెయ్యాలి రూబుల్ రూపీ ట్రాన్సాక్షన్ అప్పట్లో లేదు రెండు వేల ఇరవై రెండులో లేదు సో ఇమీడియట్గా యూఏఈ వాళ్ళు ముందుకొచ్చారు మేము మీ తరఫు నుంచి వాళ్ళకి పేమెంట్ చేస్తాము దిర్హాము రూపేణ మనము రష్యా వాళ్ళకి పేమెంట్స్ చేయడం మొదలు పెట్టాం ఇదంతా గమనించిన అమెరికా వాడికి ఎక్కడ లేని కుళ్ళు దాంతో వాడు ఏం చేశాడు మీకు యూఏఈ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి ఒత్తిడి కాదండి లిటరల్గా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను గ్రే లిస్ట్లో కూడా వీళ్ళు పెట్టారు ఏంటి మీకు టెరర్ ఫండింగ్ అన్నారు మనీ లాండరింగ్ కేసెస్ అన్నారు ఇలాగ లేనిపోనివి పెట్టి మన మిత్ర దేశము యుఏఈ మీద చాలా పెద్ద లెవెల్లో వీళ్ళు ఒత్తిడి తీసుకొచ్చారు ఇక్కడ కూడా భారత్ రోల్ అంటే మనల్ని వాళ్ళు ఒక గురువులా చూస్తున్నారు ఎలాగ మేము అప్రోచ్ అవ్వాలి అంటే ఇవాళ చూడండి జయశంకర్ గారు ఒక అద్భుతమైన ఒక పని చేశారు ఏమిటిది ట్రైలాటరల్ గ్రూప్ దీన్నే యుఎఫ్ఐ అంటారు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎఫ్ అంటే ఫ్రాన్స్ ఐ అంటే ఇండియా బ్రిక్స్లో కూడా మీరు ఉండాలని చెప్పి మనం అంటే ఎలాగైతే చైనావాడు సౌదీ అరేబియాను తీసుకురావాలి అని ఆలోచించాడో మనము యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ను బ్రిక్స్లోకి తీసుకురావాలి అని అనుకున్నాం సరిగ్గా వాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు ఏంటి మన చుట్టూరుతో ఉండే ఒక అద్భుతమైన దేశము యుఐ భారతీయులు పదే పదే దుబాయ్ వెళుతూ ఉంటారు మీరు దుబాయ్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లోకి వెళ్ళండి అక్కడ డాక్టర్లు మీకు నర్సులు మెడికల్ సపోర్ట్ సిస్టమ్ భారత్ ఇచ్చిందే సో మనం అంతలాగా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తాం అంటే ఒక తమ్ముడు లాగా చూస్తాం తమ్ముడిది అందుకే అడుగుతున్నాను మీరు యుఏఈని ఒక హనుమంతుడిలా చూడాలా సుగ్రీవుడిలా చూడాలా లంక దాకా వెళ్ళాలి అంటే సుగ్రీవుడి యొక్క రోల్ ఎంత ఇంపార్టెంట్ మనం మర్చిపోలేం అలాంటిది యూఏఈ ప్రతి ఒక్క స్టేజ్లో కూడా మనకి సపోర్ట్గా ఉంటారు వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే వాళ్ళు ఎక్కడైనా క్రైసిస్లో పడిపోతే ఇలాగ గ్రే లిస్ట్ అనండి లేదా అమెరికా వాడి ఒత్తిడి అనండి భారత్ యొక్క సలహా తీసుకుంటారు ఇవాళ ఫ్రాన్స్తో వీళ్ళకున్న ఫ్రెండ్షిప్ వల్ల ఏమవుతుంది ఈ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని మాట్లాడుతున్నాం చూసారా వీళ్ళ హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోనే ఉంటుంది అంటే నువ్వు స్ట్రాటజికల్గా ఆలోచించాలి నీ శత్రువు అని ఎవరిని అనుకోకు వాళ్ళని ఎలాగ నీ మిత్రుడుగా మార్చుకోవాలి ఇది మనము యూఏఈకి ఇచ్చిన సూచన దీని ప్రకారం ఇజ్రాయేల్ విషయంలో కూడా నువ్వు వాళ్ళని శత్రువుగా చూడకు వాళ్ళని ఖండించకు ఆ యుద్ధంలో నువ్వు పాలు పంచుకోకు అని చెప్పి మనం ఇచ్చిన సలహా ఇవాళ యుఏఈకి ఎంతో ఉపయోగపడింది ఇంకా లిటరల్గా చెప్పాలి అంటే చైనా మన శత్రువు వాడు మన బద్ధ శత్రువు అండి శత్రువుని శత్రువుగానే చూడాలి అలాంటి చైనాకు మనము దెబ్బ కొట్టాలి అన్నప్పుడు యూఏఈ యొక్క రోల్ని మీరు అనుకోండి మనం ఏం మాట్లాడుతున్నాము ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అంటే ముంబై నుంచి ఒక ఓడ బయలుదేరింది అంటే మీకు యూఏఈ వెళ్ళడము అక్కడ నుంచి యూరోప్లో ఇటలీ దాకా వెళ్ళడము అక్కడ నుంచి అమెరికా దాకా ఇంత పెద్ద ఒక ఎకనామిక్ కారిడార్ను మనం ఇవాళ వర్కౌట్ చేసాం టర్కీ వాడు తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాడు కానీ మీరు అదే పుతిన్ గారిని చూశారనుకోండి బాగానే ఉంది కదండి ప్రాజెక్ట్ ఈస్ వెరీ గుడ్ వాళ్ళు వస్తే మనకు ఉపయోగము కదా అంటే భారత్కు సంబంధించిన ఓడ రష్యా దాకా వస్తే యూరోప్ దాకా వస్తే మనకు ఉపయోగము కదా అని చెప్పి పుతిన్ గారు మాట్లాడారు సో ఇది చైనా వాడి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఎంత పెద్ద దెబ్బ అంటే డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి అమెరికా దాకా కూడా కనెక్ట్ చేసాం ఇటలీ వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో సంతకాలు పెట్టిన వెంటనే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మాకు అక్కరలేదు చైనాతో మాకు ఉన్న ఈ సత్సంబంధాలను మేము తెగ తెంపుకుంటున్నాము వాళ్ళ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఒట్టి వేస్ట్ అని చెప్పి ఇటలీ ప్రధానమంత్రి కూడా చెప్పడము మెలోని అంటారు ఏమైనా మెలోడి అని చెప్పి కూడా మనం హాస్యాస్పదంగా మాట్లాడుకుంటాం కానీ మీరు గమనించారనుకోండి ఇదంతా కూడా ఎక్కడ భారత్ యుఏ ఇక్కడ నుంచే ప్రతి ఒక్క వ్యవహారం కూడా స్టార్ట్ అవుతుంది వాళ్ళతో మనకు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంది టార్గెట్ ఎంత హండ్రెడ్ బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇలాగా ఇవాళ మనం వెళ్ళి ఒక హిందూ మందిర్ అక్కడ ఓపెన్ చేశాము ఇనాగరేట్ చేశామని చాలా మంది అనుకుంటారు కాదండి యుఏఈ అనబడే దేశం మొన్న కాప్ ట్వంటీ ఎయిట్ కూడా మోదీ గారు అందరి పదే పదే ఈయన అక్కడికి వెళుతూ ఉంటారు ఎందుకు వీళ్ళతో మనకు మంచి ఫ్రెండ్షిప్ ఉంటే వాళ్ళు మనకు ఉపయోగపడతారు మనము వాళ్ళకు ఉపయోగపడతాము ఇలాగా ఆ గురు శిష్య పరంపర అంటాం చూసారా ఇది యుఏఈతో వంద శాతం మనం ఇవాళ వరకు ఎగ్జిక్యూ సో ఇది ప్రత్యేకత వాళ్ళు ఆల్ ఇంపార్టెంట్ కంట్రీ కాబట్టి భారత్కి కి యుఏ మధ్య ఉండే ఈ సంబంధము ఈ స్నేహాన్ని రాముడు లక్ష్మణుడు అన్నాము యుఏ మనకు ఎవరు ఎలాంటి ఒక సంబంధం వాళ్ళకి మనకు మధ్య ఉంది ఆలోచించి మీరు కామెంట్స్ లో తెలియజేయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుతాం జై హింద్